వెల్కమ్ బ్యాక్. రష్యా నుంచి ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్ RU-9450 విమానం ఈ టీకాలు తీసుకుని మంగళవారం తెల్లవారుజామున 3:43 ప్రాంతంలో జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గోకు చేరుకుంది. 90 నిమిషాల్లో దిగుమతి ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ టీకాలను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్కు తరలించారు. స్పుత్నిక్ టీకా సరఫరాలో అతిపెద్ద దిగుమతి ఇదే. అంతకుముందు తొలి విడతలో 1.5 లక్షల టీకాలు, రెండో విడతలో 60,000 డోసులను దిగుమతి చేసుకున్నాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం 30 లక్షల డోసులు భారత్కు చేరుకున్నట్లయింది. జూన్లో మరో 50 లక్షల డోసులను పంపిస్తామని రష్యా ఇదివరకే వెల్లడించింది. జూన్2వ వారం నుంచి స్పుత్నిక్ వి టీకాల పంపిణీని ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకు భారతదేశానికి వచ్చిన కోవిడ్ వ్యాక్సిన్లలో అతిపెద్ద దిగుమతి ఇదే. భారతదేశంలో అతిపెద్ద వ్యాక్సిన్ దిగుమతి కేంద్రంగా GHAC తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుందని ఎయిర్ కార్గో తెలిపింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రధాన ఫార్మా కంపెనీలు 3.5 బిలియన్ల డోసుల వివిధ రకాల కోవిడ్ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడం లేదా దిగుమతి చేసుకుంటాయని చెప్పింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల దిగుమతిని సజావుగా నిర్వహించేందుకు అన్ని వరుసలను సమకూర్చుకుంటున్నట్లు పేర్కొంది. ఎయిర్ కార్గోలో టెంపరేచర్ కంట్రోల్డ్ మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్నామని, టెర్మినల్ నుంచి విమానానికి సరుకులను సురక్షితంగా రవాణా చేయడానికి టెంపరేచర్ కంట్రోల్డ్ కూల్ డాలీను ప్రవేశపెట్టిన వెల్లడించింది. రష్యా నుంచి ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్ RU-9450 విమానం స్పుత్నిక్ టీకాలు తీసుకుని మంగళవారం తెల్లవారుజామున 3:43 ప్రాంతంలో జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గోకు చేరుకుంది. 90 నిమిషాల్లో దిగుమతి ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ టీకాలను డాక్టర్ రెడ్డి స్లాబ్కు తరలించారు. స్పుత్నిక్ టీకా సరఫరాలో అతిపెద్ద దిగుమతి ఇదే. అంతకుముందు తొలి విడతలో 1.5 లక్షల టీకాలు, రెండో విడతలో 60,000 డోసులను దిగుమతి చేసుకున్నాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం 30 లక్షల డోసులు భారత్కు చేరుకున్నట్లయింది. దేశంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సిన్ దిగుమతులకు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో వేదికైంది. రష్యాకు చెందిన స్పుత్నిక్ వి టీకాలు నేడు భారత్కు చేరుకున్నాయి. 3వ విడతలో మరో 27.9 లక్షల టీకా డోసులు దిగుమతి అయ్యాయి. We'll be right back.
బులెటిన్ షార్ట్ బ్రేక్, స్టే ట్యూన్.